రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను స్వీకరించి ఈ దేశానికి ఈ జాతికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప జాతీయవాది సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేశం మొత్తము టీచర్స్ అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించుకొని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మన నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మారెడ్డి సార్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అధికారులకు మీడియా మిత్రులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసినటువంటి మా పార్లమెంటు సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషకరము. ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత మా యొక్క మొదటి కార్యక్రమము ఈ టీచర్స్ డే కార్యక్రమానికి మా పార్లమెంటు సభ్యులు సార్ గారు రావడం మాకు చాలా సంతోష విషయము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలోనే ఈ టీచర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే సారు మన యొక్క చాబోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఈ యొక్క గ్రామంలో సార్ను ఇన్వైట్ చేస్తే మన గ్రామ సమస్యలు కూడా సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ పరిష్కారానికి ఒక మార్గం కూడా మనకు అవకాశము ఉంటుందనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు మనము మన సార్ గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులారా, ఈరోజు ఈ మహనీయుని యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. మరి యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తూ మా పెద్దలు ముఖ్యులు అయినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన జాతీయవాది ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మరియు వారికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించి మన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. సార్ ఒక్క నిమిషం సార్. టీచర్ ఆరిఫుద్దీన్ సార్ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. వేదికలో ఇచ్చిన పెద్దలకు వేదిక ఉన్న ప్రజలకందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ డే అందరికీ శుభాకాంక్షలు. తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు టీచర్స్ మనకు విద్యాబుద్ధులు నేర్పించేవారు. కాబట్టి ఏదైనా సరే ఒక సమాజం కానీ ఒక దేశంగా డెవలప్ కావాలంటే టీచర్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే ఈ స్కూల్ విషయం చెప్తున్నారు,
ఒకటి విద్య లేనిదే ఏది కూడా అభివృద్ధి చెందదు. ఈ అభివృద్ధి చాబోలే అభివృద్ధి ఇలా చూస్తానే తెలుస్తుంది. ఈ అమ్మగారిని అందరిని చూస్తాను ఎట్లా అభివృద్ధి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఒక్కటే చెప్పారు, నేను యాక్చువల్గా నేను ఈ ఊరు అంటే నాకు అభిమానం. ఎనభై ఐదో సంవత్సరంలో నేను ఇక్కడికి నంద్యాలలో ఒక ఆఫీసర్గా రీసెర్చ్ ఆఫీసర్గా ఆపదని తర్వాత మీకు తెలుసు, నేను ఇక్కడ పొలం దేవుని మానే పొలం చేసేవాడిని. నా స్టార్టింగ్ అభివృద్ధి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నాకు మొదటి నుంచి కూడా ఈ విలేజ్ అంటే పెద్ద అభిమానం. నాకు వ్యవసాయం అంటే ఇష్టం, అందుకోసం వ్యవసాయంలోనే నేను చదవడం కూడా జరిగింది. తర్వాత కూడా నా వ్యవసాయం ఏదైతే చదివానో అక్కడ ఈ విలేజ్ నాకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అదే ఉన్న వల్ల కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినానంటే మీ ఊరి పాత్ర కూడా ఉంది, ఈ యొక్క దేవుడి పాత్ర ఇక్కడ మీ ఊరి పాత్ర కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమస్యలు మనమంతా విలేజెస్ అంతా కలిసి పార్టీలకు అతీతంగా పార్టీల తర్వాత రాజకీయం మనం ఆలోచన చేసుకోవచ్చు. విలేజ్ డెవలప్మెంట్ కోసం అంతా కలిసి పనిచేస్తాం. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీ రాజకీయాలు ఎక్కడ నేర్చుకోండి, దానికి ఇబ్బంది కాదు. బట్ మీ విలేజ్ సొంత విలేజ్ కోసము అంతా కలిసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు సాల్వ్ చేసుకుంటే నేను అన్ని రకాలు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ విలేజ్లో ఏ సమస్య ఉన్నా కానీ సమస్య లేకుండా వీలైనంత వరకు నేను ఎంపీ పల్సే కాదు నా సొంత ఫండ్స్ కూడా ఇవ్వాలని కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా మీ విలేజ్ నుండి నాకు అనుభవం నాకు కాబట్టి ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడ చేయలేకపోతే కూడా నా నేను ఒక నేను కూడా అది ఒక నా అది మంచిది కాదు. ఇప్పుడే మన ఇబ్రాహీం సాబ్ చెప్పినాడు హిందీలో, ఇంకో హిందీ జాంతా సబ్ ఆఫ్ జో బోలియా సబ్ సునాయని ఆఫ్ జో బోలియా సబ్ కన్నే కెలియర్ సహీ అది ముస్లిమ్స్. ఎందుకంటే నాకు ఈ ఫ్యాక్టరీస్ కూడా మీ పొలిమేరలో నా ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ 90% మీ చాబోల నుంచి నాకు పనిచేసేది. నా కన్స్ట్రక్షన్ చేసేది కూడా మీ చాందే. నావన్నీ మొత్తం నా బిల్డింగ్స్ ఏమన్నా కానీ కన్స్ట్రక్షన్ చేసేది కూడా మీ వల్లే. ఇక్కడ నుంచి చాబోల నుంచి నా మొదటి నుంచి కూడా ఈ విలేజ్ అజ్ఞావ సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏ సమస్య అయినా కానీ స్టెప్ బై స్టెప్ ఈరోజు అధికారులన్నీ పిలిపించడం జరిగింది. ఆ అధికారులను కూర్చొని మనమంతా ఎక్కడ ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఎన్జిఓస్ వచ్చినారు, అంతమంది వచ్చినారు, స్టెప్ బై స్టెప్ మన ప్రణాళిక ఒక 5 సంవత్సరాల్లో ఈ విధంగా చేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ విలేజ్ని ఒక మోడల్ విలేజ్గా చేయాలి. అది నా దగ్గరతో సాధ్యం కాదు, నేను చేయగలుగుతా. బట్ మీవంతా సహకారం చేస్తే చేయగలుగుతా. మీరు చేయించుకోకపోతే నా బాధ్యత కాదు. దయచేసి అర్థం చేసుకోండి, విలేజ్కి అందరికీ చెప్తున్నా, మీరు పని చేయించుకోలేకపోతే నా తప్పు కాదు, అది మీ తప్పు. కాబట్టి మేమంతా యూనిటీగా ఉంది. ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం నాతో సహకరిస్తే డెఫినెట్ కూడా ఈ విలేజ్ను ఒక మోడల్గా డెవలప్ చేస్తాను. మీ రాజకీయం నాకు అవసరం లేదు, నా బాధ్యత కాబట్టి ఆ బాధ్యత ప్రకారం నేను, ఎందుకంటే పదవి నాకు ఉంది, ఆ పదవి ప్రకారం నేను ఒక మోడల్గా ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాను, ఢిల్లీలో ఫోన్ చేస్తే నాకు సార్ మీరు ఒక మోడల్ విలేజ్ తీసుకోవాలని నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నాకు చాపో తీసుకుంటా అని చెప్పాను. నాకు ఢిల్లీలోనే కూడా ఫోన్ వచ్చింది, ప్రతి ఒక ఎంపీ ఒక మోడల్ ఒక విలేజ్ని తీసుకోవాలి అడాప్షన్ చేస్తాను. అడాప్షన్ చేసుకున్నప్పుడు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఢిల్లీలో నాకు పార్లమెంట్ ఉన్నప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి సార్ నేను చాపో తీసుకున్నాను అని చెప్పాను. వాళ్ళు చెప్పినారు చాపలు కాసాను 3 పూలు ఇదే చెప్పినారు, చెప్తే లేదు సార్ నాకు చాపోలే కావాలి, చాపలు తీసుకున్నాను అని చెప్పారు. ఎందుకంటే చాపోల నుంచి డెవలప్ అయినా కాబట్టి చాపోలు డెవలప్ చేయాలని చెప్పండి. కాబట్టి ఎప్పటి కూడా ఈ ఊరికి అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారిని కూడా కలుపుకొని మనం అంతా కలిసి ఎమ్మెల్యే మేము కలిసి మీ ఊరిని ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేస్తాము. బట్ మేమంతా కోఆపరేట్ చేయాలి, ఈ పార్టీలకు అతీతంగా కోఆపరేట్ చేయండి. మనం ఒక మన నంద్యాల పార్లమెంట్లోనే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఒక మోడల్గా తయారు చేసుకున్నాము. నా సొంత ఖర్చు అయినా బెటర్, నేను ఇబ్బంది ఏం లేదు, ఎంపీ ఫండ్సే కాదు ఎంపీ ఫండ్స్ కూడా కాకుండా నా సొంత ఖర్చు అని చెప్పి ఈ విలేజ్ డెవలప్ చేస్తాను తెలియజేస్తూ. ఎందుకంటే ఇప్పుడే లేట్ అయింది, మనంగా మన ఆఫీసర్ చాలామంది ఇచ్చినారు, మనం కూర్చొని వాళ్ళంతా ఏం చేయాలి మనం అందరిని కూర్చొని మాట్లాడుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం ఒకటేగా ఈ విద్య విద్యతో పాటు ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ విద్య ఆరోగ్యము తగ్గిస్తాము, ఒక విద్యకి ఇంపార్టెంట్ ఇస్తాము,
మనం డ్రైనేజీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తాము, మన ఆరోగ్యానికి కూడా ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఇస్తాము. ఖచ్చితంగా కూడా ఒకటి చెప్పేసేటప్పుడు ఏం చేయాల్సింది ఆ పంట అనుకూలంగా అని చేస్తా తెలియజేస్తూ, ఎందుకంటే కాలాతీతమైన అంతమంది లేట్ అయింది, ఆఫీసర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాము. చేసి మనం ఏం చేయాల్సింది ప్రణాళిక చేసుకొని ఫ్యూచర్ ముందు పోదాము. ఏది ఉన్నా కానీ ఏది సమస్య ఉన్నా కానీ నాతో మాట్లాడిన డైరెక్ట్ ఫోన్ చేసి ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఏదైనా మీటింగ్లు ఉంటే తప్ప లేకుంటే ప్రతి ఫోన్ కూడా ఆన్సర్ చేస్తాను. ఏ సమస్య నాతో మాట్లాడచ్చు. ఈ యొక్క ఎందుకంటే మన ఆల్ మదర్ ఫౌండేషన్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఈ ఫౌండేషన్ వల్ల కూడా కలుపుకొని మీ ఊళ్ళో కూడా ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఒక విలేజ్ ఎంతమంది చదువుతున్నారు అంత మొత్తం ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసుకుని ఎంతమంది హై లెవెల్లో వాళ్ళు కూడా ఈ విలేజ్లో చదువుకున్నారు కానీ ఉద్యోగస్తులు చేసేవాళ్ళు కానీ వాళ్ళ కోఆపరేషన్ కూడా అందరూ తీసుకున్నాము. తీసుకొని డెవలప్మెంట్ విలేజ్ డెవలప్ చేసుకున్నాము. ఈ అవకాశం మీద ధన్యవాదాలు. మన తాలూకా ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఏఈఓ గారికి, ఇక్కడ వచ్చిన అధికారులందరికీ, గ్రామ పెద్దలకు మరియు ఐక్య సంఘ వీరులకు, అరుణద ఫౌండేషన్ వారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో కూడా ఈ స్కూల్ గురించి ఎన్నోసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని చాలా సార్లు కానీ ఇది ఎక్కడ ఇష్టమంటే అక్కడే ఉంది, ఏం దాని గురించి కలడం కానీ మొదలు కానీ జరగడం లే. అంటే ఒక ఐక్యత లేక మనలో ఇది ఎట్లనే కలిసిపోతుంది. గైడెడ్ స్కూల్ కాబట్టి అదే గవర్నమెంట్ స్కూల్ అయితే ఇంకా ఇప్పటికీ ఇంకా నాలుగు పిల్లలు వేసిండే వాళ్ళు, ఎండిఓను ఎంఆర్ఓను లేకుంటే ఎమ్మెల్యేను ఎంపీనో పట్టుకోండి. ఇది ఏడే స్కూల్ కాబట్టి కాకుంది. ఇప్పుడు ఎంపీ గారు మన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మన గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని కూడా ఆయన దృష్టి తీసుకోకపోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన మన గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ఆయనకు మన గ్రామం తరఫున మీ అందరి తరఫున మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. నేను ఫస్ట్ తర్వాత రెండవది సార్ ఉర్దూ స్కూల్ గురించి చెప్పారు సార్. ఉర్దూ స్కూల్ను సెంట్రల్ ఉంది సార్, ఈ స్కూల్ని డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ లేదు, ఇది ప్రైవేట్ పరంగా ఉంది కాబట్టి దీనికి పెట్టుకోవాలి. ఎక్కువ గ్రామానికి సంబంధించిన సమస్యలు మాట్లాడగలంటే ఇక్కడ గోపాలస్వామి దేవాలయంలో మనకు టైం ఉంది, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి మన సమస్యలు కూడా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే తెలుపుకోవాలా. ముఖ్యంగా పిల్లలు కూడా పొదుపు సంఘం వల్ల కూడా అడిగారు సార్. టోటల్గా మా ఊళ్ళో 110 గ్రూపులు అంటే పెద్ద ఊరు సార్, ఇది 4 జిల్లాల ఓటింగ్ ఉంది సార్. ఇది పెద్ద ఊరు కాబట్టి ఈ ఊరు కూడా వాళ్ళకి ఐక్య సంఘం లేదు, 50 బట్ట కానీ ఐక్య సంఘం భవనాలు ఉన్నాయి సార్. మా ఊళ్ళో మాత్రం చాలా మంది గ్రామంలో ఏ భవనము లేదు సార్, పంచాయతీ ఆఫీస్ లేదు, రెవెన్యూ ఆఫీస్ లేదు, ఏమి లేదు. ఊరు పెద్దది మాది మాత్రం దిబ్బ ఉన్న మాట మాకు గర్వపడం సార్, సిగ్గుపడం. నేను రెండు చెప్పడానికి ముందుకున్నాను సార్, ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇచ్చే చిన్న మీటింగ్ మాట్లాడటం నాకు కొంచెం బాధ ఉంది. కొంచెం ఏమైనా భగవంతుని దేవాలయం ఎవరు వచ్చేస్తారు పెద్ద పెద్ద మిలిటరీ కాబట్టి కొంచెం భయం అవుతుంది. కానీ భయమైనా కానీ నాకు టెన్షన్ దొరకలేదు చెప్పడానికి, నేను సిగ్గుపడం సార్. ఎందుకంటే అందుకే భవిష్యత్తులో బ్రహ్మాండ రెడ్డి గారికి ఏం చెప్పాలంటే మీరు మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉర్దూ స్కూల్ పెట్టారు కాబట్టి ఉర్దూ స్కూల్లో నువ్వు ఏం చేస్తావు సార్, నీ పేరు నిలబెట్టుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి తిమ్మారెడ్డి సార్ గారు కూడా సార్, మా గ్రామానికి సార్, కొంచెం ఊరు పెద్ద సార్, ఎన్నో కేసులు వస్తుంటాయి మీ గారికి సామరసంగా సార్, ఏదన్నా ఉంటుందిక సామరసంగా ఎప్పుడు కూడా తప్పు చేయనోడు శిక్షపడకూడదు సార్. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయాలని చెప్పేసి మా గ్రామం తరఫున మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పొదుపు లక్ష్మి మహిళల్లో మేము పొద్దు లక్ష్మి మా ఊర్లో 110 మహిళ గ్రూపులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మా సంఘాలకు మేము మీటింగ్లు చేసుకోవాలన్నా కానీ మాకు ఏ వసతి లేదు, ఏదైనా వచ్చినా కానీ నేను చిన్న ఊదుబడిలోనే మేము పుసుకుంటున్నాము. మాకు ఆహారము కావాలా, మాకు ఆఫీస్ కావాలా, ఏ దానికి మాకు ఆఫీసు లేదు. మాకు ఇది మీరు చేయాలని మేము చాలా ఇది సౌదర్యం కొత్తమే ముందరెడ్డి గారికి సార్కి మేము చాలా ఇది సౌదర్యమవుతున్నాం సార్. అందిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు, ముఖ్య అతిథులు, అధికారుల చేతుల మీదుగా ఈరోజు సన్మానము పొందుతున్నటువంటి మన ఉపాధ్యాయులకు కరత ధ్వనుల ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్పవచ్చిందిగా కోరుతున్నాం సార్.